నమస్తే బాబాయ్. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, తెలంగాణ రాజకీయాలు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది. కొన్ని హామీలు ఇచ్చినాయి, ఇస్తలేడు కదా. నెరవేస్తే బాగుంటుంది. నెరవేస్తే బాగుంటుంది. ఏమేమి హామీలు నెరవేర్చలేదు అంటారు? డబుల్ బెడ్రూమ్ పెట్టి నేను 9 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది ఇచ్చుకుంటూ వస్తున్నామన్నారు. ఇస్తున్నట్టు ఎవరికి ఇస్తున్నారు? నలుగురికి ఇస్తున్నారు. పేపర్కి వస్తుంది, టీవీలో వస్తుంది. మిగతా వాళ్ళకు అంటే ఓన్లీ పేపర్ సోప్ కోసమే చేస్తున్నారు. ఏమో అంతే కావచ్చు. మన ఇప్పుడు ఆయన 9 సంవత్సరాలే పరిపాలన వాటి. నేను ఆయన తెలంగాణ రాకముందు చేసి పెట్టిన ఇచ్చిన ఇప్పుడు రాలేదు. అంటే అమ్ముకున్నట ఇచ్చిన ఇంక ఇస్తారా? మరి రైతు బంధు ఇస్తాను. రైతు బంధు, రైతు బంధు, అది రైతు బంధు ఎవరెవరికి ఇచ్చింది తెలుసు? అందరికి తెలియాలి. నలుగురు ఇస్తాకర అయిపోయాను. చాలా హామీలు నెరవేర్చుకున్నాను. దళిత బంధు ఇస్తాను అంటున్నారు. దళిత బంధు అంటే ఆ బంధు అంటే అన్ని ఇప్పుడు అన్ని వెళ్తాయి. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా. దళిత బంధు అంటే ఎలక్షన్ మూమెంట్ ఓన్లీ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. అంతే సార్, అంతే. ఈసారి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు జనం? వేయలేని. డబ్బులు వేయకుండానే ఓటు వేసిన ఓట్లా. నేను పైసలు తీసుకుని ఓటు వేయలేదు. 2 సార్లు కేటీఆర్ చేసిన. మరి హైదరాబాద్ చాలా అభివృద్ధి చేశాను చేశారు కదా. మరి అభివృద్ధి పరంగా అభివృద్ధి చేసి ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అవి ఫస్ట్ అవే అవేని బాబు. అవి తెలంగాణ రాకముందే నేను ఇంటింటికి నల్ల వస్తుంది కదా. నల్ల వస్తుంది కరెంట్ ఒకటి, నల్ల ఒకటి ఏం అయిపోయిందా? అంటే అన్నీ చేసుకుంటున్నారు కదా. విద్యా కాను కానీ, షాదీ ముబారక్ కానీ, ఎంతమందికి వచ్చింది ఇచ్చిన లెక్క చూపించి ఇస్తున్నాం. ఎంతమందికి వచ్చింది లెక్క చూపించిన మీకైనా మాకైనా? రైతులు ఏమి ఇవ్వట్లేదు అంటారు కేసీఆర్ బాబు. ఏమి ఇచ్చింది సార్? వాళ్ళు ఇచ్చేది పేపర్. ఇప్పుడు నేను చెప్పినట్టే పేపర్కి టీవీకి ఇచ్చేది అందరికి ఇస్తున్నట్టు నా కనబడుతుంది, నీకు కనబడుతుంది. మరి ఈసారి కేసీఆర్ ఎప్పుడు పోటీ చేయనట్టు రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఆయనకు నమ్మకం లేదేమో ఓడిపోతారు. నమ్మకం లేదంటారా? ఏమో నువ్వు అడిగిన దానికి నేను జవాబు ఇస్తున్నా. సుమారుగా 118 సీట్ల పైన నుంచి 100 సీట్ల పైన గెలుస్తామంటారు కదా. చూద్దాం ఎట్లా గెలుస్తుందో. అన్ని హామీలు ఇచ్చింది కదా, నెరవేస్తాడు. వచ్చి మళ్ళీ థర్డ్ సార్ ఈసారి మళ్ళీ పట్టం హ్యాట్రిక్ కొడతాడు. వస్తాడు, వస్తాడు సార్, వస్తాడు వస్తారు వస్తా అంటాడు. నాకు ఇస్తే వస్తాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు వస్తామంటారు, వీళ్ళు వస్తామంటారు, ఎవరు వస్తారో చూద్దాము. ఒకరికి కాంపిటీషన్ ఉంది, బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్. కాంగ్రెస్కి అవకాశం ఉందా అసలు? ఎవరికి అవకాశం ఉందో చూడాలే సార్. ఇప్పుడు ఇక డబ్బులు ఖర్చు పెట్టడంలోనే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అవకాశం ఇస్తే 500కే గ్యాస్ బండ్ ఇస్తామన్నారు, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. అప్పుడు కూడా కేసీఆర్ గట్టనే అన్నారు, అది ఇస్తే ఇది ఇస్తాను. ఎలక్షన్ ముందు ఓడైనా అది ఇస్తా అంటారు, ఇది 500కి ఇస్తా అంటాడు. మళ్ళీ ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటాడు. ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. అన్నం కదా ఏమైందని అప్పుడు అడగారు. మనం ఓటేసేవాళ్ళు మీరే కదా, మీరే అడగాలి. నేను ఒక్కని అడుగుతా అయిపోయినా, జనాలకు ఉండారా తెలివి? మీ నుంచే మొదలవుతుందేమో కదా అడిగితే. మీ నుంచే మొదలవుతుందేమో. అదికే నేను ఉన్నాను పార్టీ చేసేది. నాదికే నేను ముందు అందరు జనాలు సరిగా ఉంటే పట్టుకొని అడగవచ్చు. నేను ఒక్కని అడిగితే ఏందావు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు హనుమంతరావు గారు, దాని గురించి ఏమంటారు? బీఆర్ఎస్ రాజీనామా చేసిందంటే ఆయన టికెట్ ఎక్కడి నుంచి కావాలన్నాడో, ఏ లేకుండా వచ్చి కాబట్టి రాజీనామా చేసింది. ఓకే, బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటారు? బీజేపీ పరిస్థితి బాగానే ఉంది. 70% అయితే మంచిగానే ఉంది, చెప్పలేము. ఆ పార్టీలో వాళ్ళ నాయకులే కొట్టుకోసం ముంగోడు ఆడ డబ్బులు ఇచ్చి గెలిచిదో గెలవలేదో ఎట్లా కాంపిటీషన్ ఎలా కావచ్చు? ఆ పార్టీ నాయకులే నాయకులకే పట్టలేదు అంటారు, దాని గురించి ఏమంటారు? ఫైనల్గా 2024లో గెలిపేవారు అంటారు. గెలిపేవారు అంటే నాకైతే 80% అయితే కేసీఆర్దే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.